ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్రలో ప్రతి హిందువు పాల్గొని విజయవంతం చేయాలని మహారాష్ట్ర మరాఠీ మండలి ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక ఆహ్వానించారు. కడప నగరంలో వారు ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్ర ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. అందరికీ నమస్కారం అండి. శివాజీ జయంతి శోభాయాత్ర సందర్భంగా హిందూ బంధువుల అందరికీ ఇదే మా ఆహ్వానము. ప్రతి ఒక్కరు కూడా శివాజీ జయంతికి ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరు కూడా వచ్చి ఈ శోభాయాత్రను జయప్రదం చేయవలసిందిగా మహారాష్ట్ర మరాఠీ మండలి ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక తరఫున మేము ఆహ్వానం పలుకుతున్నామండి. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఉదయము 7 గంటలకంతా మన శోభాయాత్ర ప్రారంభమవుతుందండి. 18వ తేదీ ఉదయము 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మన బిల్టప్ సర్కిల్ దగ్గర నుంచి ప్రారంభమై అంబాభవాని గుడి దగ్గర నుంచి మళ్ళీ 2వ గాంధీ బొమ్మ, ఆ తర్వాత 7 రోడ్స్ తర్వాత మన ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్ మీదుగా అక్కాయిపల్లె నబికోట్ మీదుగా నుంచి ఈ యాత్ర బయలుదేరి మళ్ళీ అంబాభవాని గుడికి చేరుకుంటుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది హిందూ బంధువులు చేసే శోభాయాత్ర తప్ప వేరే అన్ని పార్టీల వాళ్ళను కలుపుకొని అందరితో కలుపుకొని చేస్తున్నామండి. ఇది వ్యక్తిగతం కాదు.